ఉంది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రంలోనే ఈ చెట్టును చూస్తేనే అందరూ ఉచ్చ పోసేస్తున్నారు అందుకే ఆ చెట్టు దరిదాపుల్లో కూడా చాలా మంది వెళ్లరు ఎవరూ సాహసించరు కూడా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని దట్టమైన అడవి ప్రాంతంలో ఒక మర్రి చెట్టులా ఉండే ఓ పెద్ద చెట్టు ఉంది అడవి అంటే సాధారణంగా క్రూర జంతువులు అరుపులు పక్షుల కిలకిల రాగాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఈ అడవిలో మాత్రం ఎలాంటి అరుపులు పక్షులు అల్లర్లు లేకుండా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది అలాంటి ప్రదేశంలో ఈ చెట్టు ఉంది ఈ చెట్టును చూస్తే ఒక్కసారిగా ఒళ్ళు జలతరించక మానదు ఒకవేళ ఎవరైనా ఈ చెట్టును ముట్టుకోవడానికి సాహసించాలనుకోండి వారి భయం వారి మనసుకు తాకి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే అదే గుర్తొస్తూ వారి మనసును తొలుస్తూ ఉంటుంది ఇక వారికి ఆ రోజు నిద్ర కూడా పట్టదు ఏమిటి చెట్టును ముట్టుకోవడానికే అంత భయమా అదేమైనా దయ్యాల చెట్టా అసలు ఆ చెట్టు నిజమైనదేనా దీన్ని ఎవరో ఇలా తయారు చేశారా అనేది చాలా మంది అనుమానాలు కానీ ఈ చెట్టు నిజమైందని దమ్ముంటే ఎవరైనా సరే దీన్ని పట్టుకోండి ముట్టుకోండి అని సోషల్ మీడియాలో సైతం దీని మీద సవాళ్లు విచరుతున్నారు నల్గొండ జిల్లా నలమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ మిస్టరీ చెట్టు దగ్గరకి వెళ్లడానికి ఇంకా చెప్పాలంటే ఆ చెట్టు దరిదాపుల్లోకి వెళ్లడానికి ప్రతి ఒక్కరూ కూడా జంకుతున్నారు ఇంతకీ ఈ చెట్టులో అంత భయం గొల్పించేది ఏముంది అంటే ఈ చెట్టుని చుట్టుకొని ఉన్న ఒక పెద్ద అనకొండ లాంటి పాము ఆకారం దీన్ని చూసామా ఆ అనకుండా మన మీదకి వచ్చేస్తున్నట్లుగా మనల్ని మింగేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది సాధారణంగా ప్రతి చెట్టు పైన పక్షులు వాలతాయి కానీ ఈ చెట్టు మీద వాలాలంటే పక్షులు హడలిపోతాయి కారణం ఈ చెట్టు చుట్టూ మొసళ్ళ ఆకారాలు ఉంటాయి అవి చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటాయి ఈ చెట్టు దగ్గరకు వస్తే వారి రక్తం పీల్చెట్టుగా అవి చూస్తూ ఉంటాయి అంతేకాదు ఆ చెట్టు పైన మనం ఎక్కడా చూడనటువంటి ఆకారంలో ఉండే తేళ్లు పెద్ద పెద్ద బల్లులు విచిత్రమైన కోతులు కూడా అలాగే డైనోసార్లతో పాటు భీకర జంతువుల చిత్రాలు ఈ చెట్టు ఉంటాయి మరి ఈ చెట్టు ఆకారాలన్నీ ఎక్కడికి ఎలా వచ్చాయి ఎవరైనా వీటిని చెక్కారా అంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇవి ఎవ్వరూ చెక్కినవి కాదు ఈ చెట్టు పెరుగుతున్న కొద్దీ ఆ చెట్టుపై భయంకర జంతువుల ఆకారాలు కూడా మరింతగా పెరుగుతూ చూసేవాళ్ళని భయభ్రాంతులకు గురిచేస్తూ వారి వెన్నులో ఉనికి పెట్టిస్తున్నాయి ఇది దానంతట అది సహజంగా సంతరించుకున్న విచిత్రం మరి ఎలా ఈ ఆకారాల్లోకి ఆ చెట్టు ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో మాత్రం ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీయే మరి మీలో ఎవరైనా సరే చెట్టును పట్టుకోవడానికి ధైర్యం చేయలేకపోయినా కనీసం ఈ చెట్టుని చూడడానికైతే మాత్రం తప్పకుండా వెళ్ళండి ఈ చెట్టు ప్రపంచ మిస్టరీలో సైతం మిగిలిపోయి ఉంది మరి మీరేమైనా చెల్లిస్తారేమో ఒక్కసారి వెళ్ళిరండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి